నీ ఆలోచనలను బట్టే నీ ఉత్థాన పతనాలు. సముద్రం మీద వచ్చే అలల్లా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. స్వామి వివేకానంద. నీవు ఎలా భావిస్తే అలా జరుగుతుంది. నీకు నీవు బలవంతుడవని భావిస్తే బలవంతుడవవుతావు. బలహీనుడవని భావిస్తే బలహీనుడవవుతావు. స్వామి వివేకానంద. ప్రేమ్ సిద్ధార్థ్ గారు, స్త్రీలు కూడా ఆర్థికంగా పురోగమించినప్పుడే మన దేశం అగ్రరాజ్యంగా మారుతుంది అని చెప్పేసి కూడా స్వామీజీ చెప్పారు. ఇప్పుడు నిజంగానే స్త్రీ శక్తి ఎదుగుతోందా? మూడు సమస్యలతో ఉన్నామండి. ఆ మూడు సమస్యలు ఉన్నంత వరకు ఎదుగుదల కాదు. ఒకటి అడ్వర్స్ అట్రాక్షన్, దెన్ రెండవది బ్లైండ్ ఫ్యాసినేషన్, మూడవది హైపర్ ఎవాల్యుయేషన్. ఈ మూడు ఉన్నంత కాలం ఉండి ఏ ఎదుగుదల ఉండదు. ఇవాళ ఎదిగారనుకుంటున్నాం కానీ వాళ్ళ ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు ఉంటున్నాయి. మళ్ళా ఆ తర్వాత ఒక సన్నివేశంలో ఈ డైవర్స్కి సంబంధించిన ఒక దానికి నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈ రేటు పెరిగింది అని ఒక జడ్జి గారు అన్న మాట ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్ నాట్ బికాజ్ ఆఫ్ ఇల్లిటరసీ, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇల్ లిటరసీ అని చెప్పారు. కాబట్టి విచక్షణాయుతమైనటువంటి స్థితి లోన లేకుండా బాహ్యమైన స్వాతంత్ర్యము వినాశకరమే అని స్వామీజీ ఎన్నో చోట్ల చెప్పారు. కాబట్టి దాన్ని మనం బాగా పరిశీలించాల్సిన స్థితి ఒకటి అవసరం. ఇప్పుడు అభినందన గారు, నేటి యువతలో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు, మీకు ఏ రకమైనటువంటి లోపాలు కనబడుతున్నాయి? ఇప్పుడు వారు అన్నట్టు ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. దీనికి స్వామీజీ ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఎవరో అడిగారు, నేను మనం కోట్లాది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి ఒక పూర్వీకులతో వాడు మంచి అయిపోతాడా, యువత మంచిగా అయిపోతాడా అని చెప్పేసి మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు, ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ విల్ నాట్ హెల్ప్ ఎ పూర్ పర్సన్ ఇన్ ఇండియా ఇఫ్ యూ డోంట్ టీచ్ హిమ్ హౌ టు హెల్ప్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం రోల్ మోడల్ వెతుకుతున్నాం, ఎవరో వచ్చి మనం బాగు చేస్తారని వెతుకుతున్నాం. కానీ స్వామీజీ ఏమన్నారంటే, ముందు మీరు మిమ్మల్ని హెల్ప్ చేసుకోవడానికి నేర్చుకోండి. ఇది చేసుకోవడానికి గలిగితే డెఫినెట్గా స్వామీజీ అన్న మాటలు నిజమవుతాయి, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. శాస్త్రీయంగా చూసినా ఏ రకంగా చూసినా భారతదేశం ఒక సూపర్ పవర్ గా మారడానికి అవకాశం వెళ్తున్నది. కాబట్టి నేటి అందుకు యువత ఆ రకంగా అడుగులు వేస్తుంది సార్. కాకపోతే ఏమవుతుందంటే, వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది తగ్గిపోయింది. ఏ విధంగా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, అది లవ్ అయితేనేది, సెక్స్ అయితేనేది, వైలెన్స్ అయితేనేది, ఇన్డిసిప్లిన్డ్ గా అయిపోతున్నది వాడి లైఫ్ కూడా. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది నేర్చుకుంటే డెఫినెట్ గా ఇదవుతుంది. మీరు ఖగోళ శాస్త్ర పరిశోధకులు, ఈ రకమైనటువంటి ఖగోళ శాస్త్రంలో కానీ ఆర్థిక అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి సమయంలో కానీ యువత యొక్క పాత్ర ఎంత మటుకు ఉంది? చాలా ఉందండి, చాలా అంటే చాలా ఉంది. ఈరోజు మనకి మనం చూస్తే ఈరోజు ఎన్నో వ్యాధులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎయిడ్స్ తీసుకోండి, ఇంతవరకు దానికి సొల్యూషన్స్ లేవు. అదేవిధంగా భారతదేశం ఒక ఉన్నతమైన కళ పెట్టుకుంది. ఏమని, చంద్రమండలం మీద 2025లో చంద్రమండలం మీద ఒక యువగామిని మనం దింపాలని చెప్పి, ఈ కళను మనం నిజం కావాలంటే, ఈ ఎయిడ్స్ లాంటి వ్యాధులని మనం నుంచి మనం బయటపడాలంటే దీన్ని శాస్త్రవేత్తలు కావాలి. శాస్త్రవేత్తలు శాస్త్రీయ దృక్పథంతో వస్తారు. వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ, ఈరోజు ఇండియాకి మన కార్తిక్ మిత్రుడు అన్నట్టుగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న ఒక యూత్కి అంత రీసెర్చ్ ఫెసిలిటీస్ లేవు, అన్ని ఇది లేవు. కానీ ఇక్కడున్న యూత్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీస్ తోటి రీసెర్చ్ కనుక్కొని సమాజానికి కావాల్సిన సొల్యూషన్స్ తను ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో భారతీయ యువత ఉంది. ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుని వెళ్తే యువత డెఫినెట్గా విశ్వ కళ్యాణానికి దారి తీసే అవకాశం ఉంది. అపజయాలకు ఎప్పుడూ కుంగిపోకు, ఉత్కృష్టమైన జీవితానికి అవి అందమైన మెట్లు. స్వామి వివేకానంద. అందమైన అవకాశాలతో అసమర్థుడు సైతం విజయాలు సాధిస్తాడు. ఏ అవకాశం రానప్పుడు కూడా విజయాలు సాధించటం గొప్పవాడి లక్షణం. స్వామి వివేకానంద. మనం సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగిస్తే దేన్నైనా సాధించగలం. యువత జయాపజయాలపై వివేకానంద అన్న మాటలు. కార్తీక చంద్ర గారు, ప్రస్తుతం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి యువజన విధానాలు ఏ రకంగా ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పడేంతవరకైతే కావాలి, ఓటర్లు అయితే యువత, మెజారిటీ మంది ఓటర్లు యువత. కాబట్టి యువతకి కొన్ని ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించడం కానీ, కొన్ని నినాదాలు ఇవ్వడం కానీ, లేకపోతే అంతగా అయితే పాత రాజకీయ పార్టీల్లో వారిని జెండాలు మోసే కూలీలుగా కానీ, పలకీలు మోసే బోయిల కింద కానీ వాడుకుంటున్నారు తప్ప, ఆ యువత ఈ దేశానికి, పార్టీకి, ప్రభుత్వానికి కేంద్రము, వారి కోసమే ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఆ దృక్కోణం లేదండి. ఆ దృక్పథం ఎప్పుడైతే ఉన్నదో, ఆ కోణం నుండి చూడడం ఎప్పుడైతే ఉంటుందో, ఇది యువతకి వీళ్ళు చేసే తీవ్ర కాదండి.
ప్రభుత్వం యువతకి ఏం ఫేవర్ చేస్తుందంటే ఉన్నదే మన కోసము, మహిళల కోసము, యువత కోసం, ఎవరికైతే అవకాశాలు అందలేదో వారి కోసమని. ప్రభుత్వ విధానాలు చూడండి, ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్యాకేజీలు అనౌన్స్ చేయడం కాదనే ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు ముందరికెళ్ళి వారి జీవితంలో వారి నిర్ణయాలు తీసుకొని వారి జీవితంలో వారు ముందరికెళ్ళే అవకాశాలు కల్పించే విధానాన్ని కానీ దానికి సరైన ఒక వాతావరణాన్ని కానీ సృష్టించిన దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. మనకి మనకి ఇక్కడ రోల్ మోడల్స్ గురించి ఒక చిన్న చర్చ అయింది. మనకి రోల్ మోడల్స్ పబ్లిక్ లైఫ్లో తగ్గారండి. మనకి రాజకీయాల్లో స్పష్టంగా రోల్ మోడల్స్ లేరు. ఇప్పుడు మనకి పాత రాజకీయ పద్ధతులు కావచ్చు, ఆ నైతిక విలువలను రాజకీయ నాయకులు లేకపోవడం వల్ల మనకి పెద్ద క్రైసిస్ ఏర్పడుతున్నది. దానితో పాటు మనకి వేరే రంగాల్లో రోల్ మోడల్స్ మాత్రం పెరుగుతున్నారు. క్రికెటర్లు ఈరోజు మనకి గ్రామం నుంచి ఈటీవీ తీసుకుంటే మనకి డీ ప్రోగ్రామ్ కావచ్చు, మనకి పాడతీయగా కావచ్చు. అంటే చిన్న చిన్న రంగాల్లో సోషల్ కల్చరల్ ఇష్యూస్లో కూడా మనకి కొత్త రోల్ మోడల్స్ అన్నది వస్తున్నారు. ప్రజలు, గ్రామీణ యువత చూస్తున్నారు, నేను కూడా కష్టపడితే ఈ రంగంలో ఎదగచ్చేమో, నేను ఒక సినిమా స్టార్ కావచ్చేమో, ఒక క్రికెటర్ కావచ్చేమో, నా షాప్ నేను పెట్టుకోవచ్చేమో, నేను ఇంకేదైనా ఒక ట్యూషన్ సెంటర్ ఓపెన్ చేయొచ్చేమో అని. కానీ ఇవన్నీ అనుసంధానం చేసి కాదు, ఆ రకంగా యువతలో ఉండేటువంటి శక్తియుక్తుల్ని ఉపయోగించుకొని మన యొక్క దేశాన్ని ఆర్థికంగా బలపుష్టం చేయడం కాను ప్రభుత్వం ఏర్పడినటువంటి పథకాలను ప్రవేశపెట్టుంది. పథకాల రచన వరకైతే కొంతవరకు బానే ఉన్నదండి. మనం 11th ప్లాన్ కనుక తీసుకున్నా, లేకపోతే మనకి నేషనల్ యూత్ పాలసీ కనుక తీసుకున్నా, లేకపోతే లిటరసీ పాలసీ కనుక తీసుకున్నా కానీ పథకాల వరకు బాగానే ఉన్నది. కానీ దాని అమలుకి వస్తే మళ్ళీ ఎవరు, ఇదే రోల్ మోడల్ కానీ రాజకీయ నాయకులే కదా. ఎప్పుడైతే నిర్ణయాధికారం తీసుకెళ్లి వీరి చేతిలో పెట్టామో పథక రచన, వ్యూహ రచన అద్భుతంగా ఉన్నది. దానికి పేదరిక నిర్మూలనలో ఈ యొక్క యువత ప్రాధాన్యం మాత్రం ఉండట్లేదంట. అంతే కదా, లేకపోతే పరిస్థితులు ఇట్లా ఉండవు కదా. మనకి సమస్య బాగా తెలిసినది, ఇవేమి కొత్త సమస్యలు కాదు. 100-200 ఏళ్ల క్రితమే చాలా సమస్యలు పరిష్కారం కనుక్కొని ఉన్నారు. ఈరోజు భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు వేరే దేశాల్లో వందల క్రితమే పరిష్కరించారు. సమస్య తెలుసు, పరిష్కారం తెలుసు, దానికి నిధులు కూడా ఉన్నాయని తెలుసు. భారతదేశం పేద దేశం మాత్రం కాదండి, భారతదేశంలో అన్ని ఉన్నాయి. దానికి పరిష్కారం ఏది అంటే రాజకీయ నాయకులు వారు ఒక దిశను చూపించాలి, దానికి యువతకి నిర్ణయాధికారం ఇవ్వాలి, దానికి కొంత విశాల దృక్పథం కావాలి, నైతిక విలువలు కావాలి. ఆ విలువలు ఉన్నాయా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో, పాత రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వల్ల అది చూడాలి, యువత చూస్తున్నారు. మోహన్ రావు గారు, స్వామి వివేకానంద అంటారు, అంటే నేను మరణించినా నా బోధనలు యువతలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పుతాయి అని చెప్పేసి. అని నిజంగానే యువత ఈ రోజున ఉన్నటువంటి యువత ఆ రకమైనటువంటి ఉత్తేజాన్ని పొంది ముందుకు సాగుతోందా? స్వామి వివేకానంద గారు ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరండి. అప్పుడు టెలివిజన్ లేదు, మొబైల్ ఫోన్స్ లేవు, ఇవేవి లేవు. సో అప్పట్లో ఎవరు ఊహించలేదు అసలు సమాజం అనేది ఈ విధంగా ఈ నెగిటివ్ రోల్స్ వైపు వెళ్తుందా అని చెప్పి. సమాజం అనేది బహుశా స్వామీజీ గారు అప్పట్లో ఊహించలేదు. అప్పటికి ఉన్న సమస్యలకి ఆయన కొన్ని బోధనలు మనకి చేశారు. అయితే ఇవి ఆ రోజుకి ఇప్పటికి కూడా మనకు ఉపయోగపడేవి. అయితే సమస్య అంటే ఎక్కడొస్తుంది? రోల్ మోడల్స్కి వస్తుంది. ఇప్పుడు మీకు పుల్లెల గోపీచంద్ గారు పేరు విన్నాం, మరి మాస్టర్ గారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు చెప్పారు, మరి ఎవరైనా క్రికెటర్స్ గారు ఎవరైనా కావచ్చు, వీళ్ళల్లో సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు? పుల్లల గోపీచంద్ గారికి ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాం, మా యాడ్లో నటించండి అని చెప్పారు. ఆయన సాఫ్ట్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిదైతే నేను ఉచితంగా మీకు చేస్తాను అన్నారు. సాఫ్ట్ డ్రింక్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది. అటువంటి విలువలు కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చూపించండి నాకు. మీరు నిజంగా ఎంతమంది యువతలో ఆ రకమైనటువంటి భవిష్యత్తు గురించి ఆశావహ దృక్పథం ఉన్న వాళ్ళని చూస్తున్నారు? మీరు ఇచ్చేటువంటి, మీ దగ్గరికి వచ్చేటువంటి వారు, మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడండి. మీ జీవితానికి మీరే బాధ్యులు. ఈ ప్రపంచంలో నీకెవరన్నా సహాయపడగలిగే వ్యక్తి ఎవరు అంటే వాళ్ళు ఏవో పేర్లు చెప్తారు, దేవుడు అంటారు, ఇంకొకరు అంటారు. కానీ స్వామి వివేకానంద క్లియర్గా చెప్పారు, నీకు నువ్వే సహాయపడగల వ్యక్తి, వేరే ఇంకెవరు లేరు. నీకెవరన్నా గొప్ప మిత్రుడు ఉన్నాడంటే నువ్వే, నీకెవరన్నా గొప్ప శత్రువు ఉన్నాడంటే నువ్వే. సో నీలో నువ్వు మార్పు తెచ్చుకో, అది ఒకటి చెప్తాను. ఇంకొకటి ముఖ్యమైనది నేను చెప్పేది ఏంటంటే, ఫలితాలు ముఖ్యం కాదు, ప్రయత్నాలు ముఖ్యం. ప్రయత్నం చేయి, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ రావాలి. సెల్ఫ్ కంట్రోల్ రావాలంటే నెంబర్ వన్ ఇష్యూ నేను గమనించింది ఏంటంటే, యూత్లో వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. శరీరంలో చాలా క్యాలరీస్ అట్లాగనే ఉండిపోయింది. ఈ క్యాలరీస్ మొత్తం మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో ఎక్కడైనా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చేపించేటప్పుడు ముందు మేము కాసేపు వాళ్ళ చేత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తాం, తర్వాత కూర్చోబెట్టి మెడిటేషన్ చేపిస్తాం. ఎందుకంటే కామ్గా కూర్చోగలడు, ఎందుకంటే బ్రెయిన్ కామ్ అవుతుంది. సో ముందు వాళ్ళకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అలాగే మంచి పుస్తకాలు చదవాలి. ఇవి చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేంజెస్ వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. నిర్భయంగా ఉండండి, దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు? ఘోరమైన బాధలన్నింటికీ అసలు కారణం